దివ్యవాణి టీవీ ద్వారా ప్రతివారం మన తెలుగు ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయాల చరిత్రతో పాటు ఆ ప్రాంత చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ మమ్మ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగు ప్రాంతంలో క్రైస్తవం అంకురించి 320 సంవత్సరాలు మాత్రమే. అయినా మన క్రైస్తవ చరిత్ర ఎంతో మరుగున పడిపోయింది. మన క్రైస్తవ చరిత్రను మనం మర్చిపోతున్నాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పరిశోధనకు ఎవరూ ముందుకు రాలేకపోతున్నారు. అందుకే నా వంతు కర్తవ్యంగా దివ్యవాణి సహాయ సహకారాలతో మన క్రైస్తవ చరిత్రను పరిశోధించటానికి గ్రామ గ్రామాన పర్యటించి గ్రామ పెద్దల నుంచి సమాచారం సేకరించి పురాతన గ్రంథాలు పరిశీలించి దివ్యవాణి టీవీ ద్వారా ఆయా క్రైస్తవ పురాతన గ్రామ లేదా పట్టణ చరిత్రలను మీ ముందుంచే కార్యక్రమమే ఈ ఆలయ కార్యక్రమం. మన క్రైస్తవ చరిత్రను పునాదులతో సహా తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఫలితంగా అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రైస్తవ క్రైస్తవేతరుల నుంచి ఈ మన ఆలయం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగానూ ఉన్నది. అందుకు మరొక్కమారు ఆలయ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం తెలియచేస్తూ ఈనాటి ఆలయం కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం వరంగల్ మేత్రాసన పరిధిలోని ఊకల్లు గురుమండలంలో అంతర్భాగమైన అత్యంత పురాతన క్రైస్తవ కేంద్రమైన శౌరిపురంగా పిలువబడే వంచనగిరి గ్రామంలో 10 సంవత్సరముల క్రితం నిర్మించిన పునీత శౌరివారి దేవాలయం. క్రైస్తవ చరిత్రను గురించి ఉభయ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ చరిత్రను పరిశీలిస్తే క్రైస్తవం ముందుగా గ్రామాల్లో అంకురించి అనంతరం పట్టణాలకు విస్తరించింది. అలాగే వరంగల్లు నల్గొండ మేత్రాసన పరిధిలో వివిధ జిల్లాల్లో ఉన్న క్రైస్తవ గ్రామాలను పరిశీలిస్తే వీరంతా గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వ్యవసాయం నిమిత్తం వలస వచ్చి ఏర్పాటు చేసుకున్న గ్రామాలే మనకు దర్శనమిస్తాయి. అలాంటి గ్రామమే వంచనగిరి గ్రామం. ఈ గ్రామాన్ని పర్యటించి నా వంతు కర్తవ్యంగా పరిశోధించి నాకు తెలిసిన విషయాల ద్వారా వంచనగిరి గ్రామంలో క్రైస్తవం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది, ప్రస్తుత పరిస్థితులేమిటి మున్నగు ఆసక్తికర చారిత్రక విషయాలను గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలియచేస్తున్నాను. శౌరిపురంగా పిలువబడే వంచనగిరి అనే క్రైస్తవ గ్రామం ఊకల్లు గురుమండలంలో ఒక గ్రామం. గుంటూరు ప్రాంతంలోని వివిధ గ్రామాల నుంచి వలస వచ్చిన క్రైస్తవులు అప్పటికే వంచనగిరి అని పిలువబడే పురాతన గ్రామం సమీపంలోని భూములు కొని వంచనగిరి గ్రామానికి సమీపంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నందువల్ల వంచనగిరి క్రైస్తవ గ్రామం అని పిలవటం ప్రారంభించారు. కొంతకాలం గడిచిన పిదప ఈ వంచనగిరి క్రైస్తవ గ్రామానికే శౌరిపురం అనే నామకరణం చేసుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఈ గ్రామ దేవాలయం జేసుసభ గురువైన పునీత ఫ్రాన్సిస్ శౌరి గారికి అంకితమిచ్చారు కనుక ఈ గ్రామానికి కూడా పునీత ఫ్రాన్సిస్ శౌరి గారి పేరున శౌరిపురంగా నామకరణం గావించుకున్నారు. ఈ గ్రామమంతా విస్తారమైన నల్లరేగడి భూములతో పసిడి పంటలతో కలకలలాడుతుంటది. శౌరిపురంగా పిలువబడే వంచనగిరి గ్రామానికి చేరుకునే ముందే గ్రామానికి సమీపంలో శౌరిపురం గ్రామం క్రైస్తవ గ్రామం అని తెలియచేయటానికి నిదర్శనంగా మరియమాత స్వరూపంతో ఏర్పాటు చేసిన మరియమాత మందిరం దర్శనమిస్తుంది. గ్రామీణులను చల్లగా కాచి కాపాడమని అమ్మ మరియమ్మ మా కోసం ప్రార్థించండి అని ఈ మందిరం పైన లిఖించారు. ఎవరైనా నూతన వ్యక్తులు ఈ గ్రామానికి చేరుకోవాలన్నా ఈ గ్రామం క్రైస్తవులు నివసించే వంచనగిరి గ్రామం అని కూడా అర్థమవుతుంది.
ఈ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఈ మందిరాన్ని నిర్మించటం వలన అతిథులు ఎవరైనా ఈ గ్రామానికి సులభంగా చేరుకుంటానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఈ గ్రామం ఊకల్లు గురుమండల పరిధిలో ఉన్న ఊకల్లు గ్రామ క్రైస్తవుల కన్నా దాదాపు 20 సంవత్సరాల ముందే వంచనగిరి గ్రామానికి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవులు వచ్చారు. ఊకల్లు గ్రామానికి 1944లో క్రైస్తవులు వస్తే అంతకు 20 సంవత్సరాల ముందు అనగా 1924లోనే వంచనగిరి గ్రామానికి క్రైస్తవులు చేరుకున్నారు. కాకపోతే ఊకల్లు గ్రామంలో క్రైస్తవుల సంఖ్య అధికం కావటంతో ఊకల్లు గ్రామాన్ని గురుమండల కేంద్రంగా ప్రకటించి వంచనగిరి గ్రామాన్ని ఊకల్లు గురుమండల పరిధిలోకి చేర్చారు. వంచనగిరి గ్రామ క్రైస్తవులు ముందుగా వచ్చిన క్రైస్తవులు ఊకల్లు గ్రామానికి రావటానికి ప్రధాన కారణం ఊకల్లులో వ్యవసాయ యోగ్యమైన భూములు తక్కువ ధరకు లభించటమే కాక వంచనగిరి కన్నా రహదారి మార్గం బాగుండటమే ఇంకో కారణమని చెప్పవచ్చు. అంతేకాక అప్పటికే వరంగల్లు మేత్రాసన పరిధిలో అనేక గ్రామాల్లో గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం, పొడపాడు, సిరిపురం, రెంటచింతల, మున్నగు అనేక గ్రామాల నుంచి క్రైస్తవులు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఊకల్లు గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయన్నకుంట గ్రామంలో 1923 నాటికి, ఊకల్లు గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంచనగిరి ప్రాంతానికి 1924లోను, గుంటూరు జిల్లాలోని వివిధ క్రైస్తవ గ్రామాల నుంచి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా ఊకల్లు గ్రామ క్రైస్తవుల సంఖ్య అధికం కావటంతో 1981లో ఊకల్లును గురుమండల కేంద్రంగా ప్రకటించి వంచనగిరి గ్రామాన్ని ఊకల్లు గురుమండల పరిధిలోకి చేర్చారు. వంచనగిరి గ్రామం ఆవిర్భవించిన సమయంలోనే ఈ గ్రామానికి దగ్గరలో ఉన్న వెంకటాపురం, షాయంపేట గ్రామాలకు కూడా క్రైస్తవులు వ్యవసాయ నిమిత్తం వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలా అక్కడికి అనేక మంది క్రైస్తవులు వలస రావటానికి ప్రధాన కారణం ఈ ప్రాంతమంతా మంచి సారవంతమైన నల్లరేగడు భూములు ఉండటమే. ఈ గ్రామం ఇంతగా అత్యున్నత క్రైస్తవ గ్రామంగా ఉండటానికి ప్రధాన కారణం మరో కారణం కూడా ఉన్నది. ఊకల్లు గ్రామ పెద్దల్లో ముఖ్యులైన గ్రామ సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారి కృషి వంచనగిరి గ్రామంపై కూడా కొంత ప్రభావాన్ని చూపిందని చెప్పవచ్చు. గ్రామ సర్పంచ్ అల్లం బాలరెడ్డి గారు గ్రామీణులకు ఒక వాక్యాన్ని తెలియచేసేవారు. మన గుడి, మనబడి, మన ఊరు, ఈ 3 పదాలు ఇప్పుడు గ్రామీణుల మనసులో ఉండాలని ఉద్బోధించారు. గ్రామ సర్పంచ్ క్రైస్తవుడే కనుక గ్రామానికి సంబంధించిన ఏమైనా విషయాలు తెలియచేయాల్సి వస్తే గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు గుడిలో కూడా పూజా సమయంలోనో సాయంత్రం జపమాల సమయంలోనో తెలియచేస్తారు. ఫలితంగా ప్రతి విషయం గ్రామీణులకు వెంటనే తెలిసిపోతుంది. మన గుడి, మనబడి, మన ఊరు అనే ఈ వాక్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలన్న సదాశయంతో గ్రామీణులంతా ఏకమై ఏనాడో పాఠశాలకై నిర్మించిన పాడుబడ్డ 4 గదులను శుభ్రం చేసి ఒక గదిని ఆరోగ్యమాత ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేశారు. అలాగే వంచనగిరి గ్రామం కూడా గ్రామంలోని వీధులన్నీ పచ్చని చెట్లతో అలరారుతుండాలని, ప్రస్తుతం నర్సరీల ద్వారా వారి వారి గృహాల ముందు నాటడానికి చెట్లను పెంచుతున్నారు. దేవాలయం పక్కనే పెంచుతున్న నర్సరీ అందుకు ఒక ఉదాహరణ. ఊకల్లు గ్రామంలో వేసవి కాలంలో కూడా చల్లని గాలులతో అలరారటానికి ప్రధాన కారణం గ్రామంలో ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న చెట్లు. వాటి పోషణకై గ్రామీణులు తీసుకునే శ్రద్ధ ప్రధాన కారణం. గ్రామంలో వీధుల చివర చిన్న చిన్న ప్రార్థనా మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. పండుగల సమయాల్లో, ఇతర విశేష సమయాల్లో ఇక్కడ కూడా గ్రామీణులు ప్రార్థనలు చేసుకుంటారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ గురుమండలంలో అంతర్భాగమైన వంచనగిరి గ్రామంలో కూడా ప్రతి వీధికి ఇరువైపులా
అందరి గృహాల ముందు చెట్లను నాటడమే కాక ఆ చెట్లను నాటిన గ్రామమంతా పచ్చని చెట్లతో కలకలలాడాలని గ్రామీణులు భావిస్తున్నారు. గ్రామం చిన్న గ్రామమైనా గ్రామంలోని అనేక ఇండ్లు పట్టణాల్లో నిర్మించుకున్న గృహాల్లో కనువిందు చేస్తుంటాయి. ఆర్థిక స్తోమత లేని కొందరు మాత్రం పూర్వం నిర్మించుకున్న పెంకుటిళ్లలోనే నివసిస్తున్నారు. ఈ గ్రామ గురుమండల కేంద్రమైన ఊకల్లు గ్రామంలా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదర్శ గ్రామంగా బహుమతి సాధిస్తుందని మనమందరం ఆకాంక్షిస్తూ, వంచనగిరి గ్రామంలో నిర్మించిన పునీత శౌరివారి దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు? ఈ దేవాలయాన్ని ఎవరు ఆశీర్వదించి ప్రప్రథమ దివ్య బలి పూజ సమర్పించారు? పునీత శౌరివారి దేవాలయ ప్రత్యేకతలు ఏమైనా ఉన్నవా? ఈ గ్రామం యొక్క ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు ఏమిటి? ఇత్యాది ప్రధాన ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తర్వాత తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆలయం కార్యక్రమం మీ దివ్యవాణి టీవీలో. ఆలయం కార్యక్రమానికి మరలా స్వాగతం. వంచనగిరి గ్రామీణుల్లో ఒకరైన అంతోనమ్మగారు తెలియచేసిన వివరాల ప్రకారం వీరి అత్తమామలు గుంటూరు దగ్గరున్న పెదపలకలూరు గ్రామం నుంచి దాదాపు 75 సంవత్సరాల క్రితం వచ్చినట్లు తెలియచేశారు. వీరు వచ్చినప్పటికే ఈ గ్రామంలో గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామం నుంచి వలస వచ్చిన క్రైస్తవులు వ్యవసాయమే జీవనాధారంగా జీవనయానం కొనసాగించేవారని తెలియచేశారు. తొలుత వచ్చిన క్రైస్తవులు వ్యవసాయంతో పాటు కొన్ని గేదెలను కూడా పెంచుకుంటూ పాలు పెరుగు చుట్టుపక్కల గ్రామాలతో పాటు దగ్గరలో ఉన్న చిన్న చిన్న పట్టణాల్లో కూడా అమ్ముకుంటూ జీవనం కొనసాగించారు. దాదాపు 70 సంవత్సరాల క్రితమే ఈ గ్రామంలో దేవాలయం ఉండేది. ఆనాడు గుడి పెద్దలుగా నరిశెట్టి దేవయ్య, మార్నేని జోజయ్య, నాగోతు శౌరయ్య అనేవారు ఉండేవారు. మేము గుంటూరు దగ్గర పెదపలకలూరు నుంచి వచ్చాము. మేము వచ్చాక ఇక్కడ కొంతమంది క్రైస్తవులు రావిపాటి నుంచి వచ్చి బీద గుడిసెలు వేసుకొని పాలు పెరుగు అమ్ముకుంటా బతికారు. వాళ్ళు ఫాదర్ల సహాయం వల్ల వాళ్ళు కష్టపడి పైకి వచ్చి చిన్న చిన్నగా మన క్రైస్తవ సంఘాన్ని పైకి తీసుకొచ్చారు ఆ పెద్ద మనుషులు. దేవుడి దేవల్ల ఇది వంచనగిరి. ఈ వంచగిరి శౌరిపురం గ్రామం. గుడి పెద్ద మనుషులు నడిచేటి దేవయ్య, మారినేటి జోజయ్య, నాగోతి శౌరయ్య అని వాళ్ళు ముగ్గురు పెద్ద మనుషులు ఉన్నారు. మేము వచ్చాక అప్పుడు నేను 10 సంవత్సరాల పిల్లని. మేము వచ్చాక వాళ్లే గుడి పెద్ద మనుషులు, వాళ్లే గుడి స్థాపించారు. ఊరు వాళ్లే ఇది చేశారు. ఇప్పుడు పిల్లలందరూ వచ్చిన తర్వాత ఇట్టా పెద్దగా పెరిగిపోయింది. ఇది మా పరిస్థితి. గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తెలంగాణ ప్రాంతానికి చేరిన వ్యక్తులు ఎవరైనా ముందుగా వారి సంబంధించిన ఇంట్లో కానీ లేదా పశువుల కొట్టంలో కానీ వారంతా కలిసి ప్రతిరోజు సాయంత్రం జపమాల జపించటం, నెలకోసారి లేదా 2 నెలలకొకసారి గురువులు ఎవరైనా ఆ గ్రామాన్ని సందర్శిస్తే ఆ గురువు కూడా క్రైస్తవుల గృహాల్లోనే కానీ లేదా క్రైస్తవుల పశువుల కొట్టంలోనే కానీ దివ్య బలి పూజ సమర్పించేవారు. ఈ విధంగా 5 లేదా 10 సంవత్సరాలు గడిచిన పిదప అందరూ అనుకొని దేవాలయానికి కొంత స్థలాన్ని కేటాయించటమో లేదా ఎవరో ఒకరు దేవాలయానికి స్థలాన్ని ధర్మంగా ఇవ్వటమో జరిగేది. ఆ తరువాత ఆ స్థలంలో చిన్న దేవాలయాన్ని నిర్మించుకునేవారు. అంతోనమ్మ తెలియజేసిన వివరాల ప్రకారం ఆనాడు గుడి పెద్దలుగా నరిశెట్టి దేవయ్య, మార్నేని జోజయ్య, నాగోతు శౌరయ్య అనేవారు ఉన్నారంటే అంతోనమ్మ గారి అత్తమామలు వచ్చిన కాలాన్ని కన్నా దాదాపు 20 లేదా 30 సంవత్సరాల క్రితమే ఈ గ్రామానికి క్రైస్తవులు వచ్చినట్లు చెప్పవచ్చు.
కనుక వరంగల్లు మేత్రాసన డైరెక్టరీలో తెలియజేసిన విధంగా వంచనగిరి గ్రామీణులు 1923 నాటికే గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ఈ గ్రామానికి వచ్చి ఉండవచ్చు. వంచనగిరి మరో గ్రామీణుడైన నాగోతు తోమాసయ్య తెలియచేసిన వివరాల ప్రకారం వారి తాతలు నర్సరావుపేట సమీపంలో ఉన్న పాలెం అనే గ్రామం నుంచి వచ్చినట్లు తెలియచేశారు. ప్రస్తుతం ఈ గ్రామాన్ని గాలిపాలెం అని పిలుస్తున్నారు. ఈ గ్రామం పూర్వ గుంటూరు జిల్లాలోని ప్రస్తుత పల్నాడు జిల్లాలోని నకరేకల్లు మండలంలో ఉన్నది. ఈ గ్రామం నుంచి బయలుదేరిన క్రైస్తవ కమ్మ కులానికి చెందినవారు ముందుగా వరంగల్ జిల్లాకే చెందిన మొగిలిచెర్ల అనే గ్రామానికి చేరి అనంతరం వంచనగిరి గ్రామానికి చేరుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఆనాడు అందరూ క్రైస్తవులైన అటు గుంటూరు జిల్లాను పరిశీలించిన అక్కడ నుంచి వరంగల్లు నల్గొండ జిల్లాకు వలస వచ్చిన ఏ సామాజిక వర్గానికి చెందినవారు వారు ప్రత్యేక గ్రామాలను నిర్మించుకున్నట్లు ఆనాటి నుంచి నేటి వరకు ఉన్న క్రైస్తవుల చరిత్ర తెలియచేస్తున్నది. దేవాలయ విషయానికి వస్తే ఈ గ్రామానికి తగిన విధంగా ఈ దేవాలయ నిర్మాణము గొప్ప కట్టడం అనే చెప్పవచ్చు. గ్రామానికి 1 కిలోమీటర్ దూరం నుంచి వీక్షించిన ఈ గ్రామ పునీత శౌరివారి దేవాలయ గోపురాలను కనువిందు చేస్తాయి. ఈ 2 గోపురాలకి మధ్య భాగంలో శ్వేతరూపధారి అయిన అనగా పాలరాతి స్వరూపంలా కనిపించే క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్వరూపం దేవాలయానికి వచ్చే భక్తులనే కాక గ్రామం మొత్తాన్ని ఆశీర్వదిస్తున్న విధంగా తన 2 చేతులను అభిహమిస్తున్న రీతిలో ఏర్పాటు చేశారు. ఈ గోపురాల పైభాగంలో పవిత్ర శిలువలను ఏర్పాటు చేశారు. ఈ సుందరమైన దేవాలయాన్ని 2014 డిసెంబర్ 3న గంగారపు నవీన్ ఊకల్లో గురుమండల గురువుగా ఉన్న సమయంలో నిర్మించారు. వరంగల్లు పీఠాధిపతి అయిన ఉడుమల బాలాగారు ఈ నూతన దేవాలయాన్ని ఆశీర్వదించి పునీత శౌరివారి దేవాలయంగా నామకరణం గావించి ఈ నూతన దేవాలయంలో దివ్య బలి పూజ సమర్పించారు. దేవాలయ అంతర్భాగాన్ని పరిశీలిస్తే అత్యంత విశాలంగా కనిపిస్తుంది. ఈ దేవాలయం పునీత శౌరివారి దేవాలయం కనుక పీఠానికి కుడివైపున పునీత శౌరివారి స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా పీఠానికి ఎడమవైపున మరియమాత లూర్దు నగరిలో దర్శనమిచ్చిన లూర్దుమాత స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ లూర్దుమాత స్వరూపము రజత మకుట ధారిణి అయి అనగా వెండితో చేయబడిన కిరీటము ధరించిన లూర్దు మాతల దేవాలయంలోకి వచ్చే భక్తులకు దర్శనమిస్తుంది. ఇక ప్రతి క్రైస్తవ దేవాలయములో ఏర్పాటు చేసే విధంగానే పీఠం వెనుక భాగములో కల్వరిగిరికి ప్రతీక అయిన శిలువపై వ్రేలాడే క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిలువకు ఇరువైపులా దేవదూతలు నమస్కరిస్తున్న విధంగా చిత్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పవిత్ర శిలువకు ఒకవైపున క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్ ఉంచటానికి ఒక దిమ్మెలా ఏర్పాటు చేసి దానిపైన రక్షణ గ్రంథాన్ని ఉంచారు. మరోవైపున దివ్య సప్రసాద మందసాన్ని ఏర్పాటు చేశారు. రక్షణ గ్రంథం దిగువ భాగంలోను దివ్య సప్రసాద మందసం దిగువ భాగంలోను పీఠానికి వెనుక వైపున ఇరువైపులా పవిత్రాత్మక సంకేతమైన తెల్లని పావురాల చిత్రాలను చిత్రించారు. ఈ దేవాలయములో 14 స్థలాల చిత్తరువులుగా అందమైన స్వరూపాలను ఏర్పాటు చేశారు. ఊకల్లు నుంచి వంచనగిరికి గురువు వచ్చినా రాకపోయినా వంచనగిరి గ్రామీణులు మాత్రం ఉదయ సాయంకాల వేళల్లో వచ్చి పరిశుద్ధ జపమాలను జపించుకుంటారు. అనంతరం ఫాతిమామాత మందిరం చెంతకు వెళ్ళి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని అనంతరం తమ తమ గృహాలకు వెళ్ళిపోతారు. గ్రామీణులు ఎంత పనుల ఒత్తిడిలో ఉన్నా ఉదయ సాయంకాలాల్లో దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేసుకోకుండా మాత్రం తమ పొలాలకు వెళ్ళరు. గురువు మాత్రం ఊకల్లు గురుమండలం నుంచి వారానికి 1 రోజు వచ్చి ఈ దేవాలయంలో దివ్య బలి పూజను సమర్పిస్తారు. దేవాలయానికి ముందు భాగంలో దేవాలయ ప్రాంగణానికి కుడివైపు 1 మూలన ఫాతిమామాత మందిరాన్ని
అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ మందిరాన్ని 2015 డిసెంబర్ 3వ తేదీన గంగారపు నవీన్ ఊకల్లు గురుమండల గురువుగా ఉన్న సమయంలోనే నిర్మించారు. ఈ మందిరాన్ని కూడా వరంగల్లు పీఠాధిపతి అయిన ఉడుముల బాలాగారు ఆశీర్వదించి ఆనాడు కూడా పునీత శౌరివారి దేవాలయంలో దివ్యబలి పూజ సమర్పించారు. ఫాతిమామాత స్వరూపం చెంతకు వెళ్ళి ప్రార్థించుకోవడానికి వీలుగా ఇరువైపులా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఫాతిమామాత మందిర పైభాగంలో మరియతల్లి తనయుడు మన ప్రభు అయిన ఈ క్రీస్తునాథుని స్వరూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ పైన పవిత్ర శిలువను కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్రామానికి సరిహద్దు గ్రామాల్లో పరిశ్రమలు రావటం వలన ప్రస్తుతం ఈ గ్రామీణుల భూములకు మంచి ధర పలుకుతున్నదని గ్రామీణులు ఆనందం వ్యక్తం చేశారు. కాకపోతే తమ సంతానమే ఈ గ్రామంలో లేరు అని బాధతో తెలియచేశారు. ఈ గ్రామ క్రైస్తవ యువత అంతా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మున్నగు దేశాల్లో జీవిస్తుండగా మరికొన్ని కుటుంబాల వారు హైదరాబాదులో వివిధ రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ జీవనయానం కొనసాగిస్తున్నారని తెలియచేశారు. భవిష్యత్తులో అనగా మరొక 20 లేదా 30 సంవత్సరాలు పోతే ఈ గ్రామంలో క్రైస్తవ కుటుంబాల వారు ఎవరూ ఉండకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా వృద్ధులు మాత్రమే ఈ గ్రామంలో జీవిస్తున్నారు. వీరంతా కూడా దాదాపుగా 60 సంవత్సరాల పైబడిన వారే. మా తాత పేరు నాగోతు దాసయ్య. ఆయన నరసరావుపేట దగ్గర పాలు నుంచి వచ్చారు, మొగిల్చేలకు వచ్చారు. అక్కడ నుంచి కొంత కౌలు తీసుకొని చేసుకుంటే ఇక్కడ కొండాయిలే పరిచయం అయినట్టు వాళ్ళకి. అయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి కొంత కౌలు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు కూడా కొన్ని ఉండే. వాళ్ళతో ఇక్కడ కొంచెం గుడి కట్టించుకున్నారు. దాని తర్వాత నాకు తెలిసిన చిన్నపిల్ల అయినప్పుడు ఆ ఫాదర్ వచ్చి మా కుటుంబంలో చేసిన పూజ. మా నాయనమ్మ కూడా ఎరికే, మా మున్ని నాయనమ్మ, మా ముని తాత కూడా ఎరికే. అక్కడ వాళ్ళు మన మంచం మీద పీఠం చేసుకునేది, ఆ ముందల కూకునేది నేను చిన్నపిల్లగాన్ని. దాని తర్వాత చిన్న గుడి కట్టుకున్నారు. ఇక మళ్ళీ జోయిపేట పోయాడు మా తాత. అక్కడ ఒక ముగ్గురిని కొడుకులను అక్కడ పెట్టాడు. అక్కడ కూడా క్రైస్తవ సంఘం స్థాపించాడు. దాని తర్వాత ఇక్కడికి అక్కడికి వచ్చేది మా నాన్న, మా బాబాయిలు ఇక్కడ ఉండేది. ఇక్కడ కూడా మంచి క్రైస్తవ అందరం పోయేది, గుడికి బాగానే ఉండేది. తెలుసుకున్నారుగా, వరంగల్ మేత్రాసన పరిధిలోని వరంగల్లు జిల్లాకు చెందిన ఊకల్లు గురుమండల పరిధిలోని వంచనగిరి గ్రామ చరిత్రతో పాటు ఈ గ్రామంలో నిర్మించిన పునీత శౌరివారి దేవాలయ చరిత్రతో పాటు ఈ క్రైస్తవ గ్రామాభివృద్ధిని వంచనగిరి గ్రామం కన్నా 20 సంవత్సరముల వెనుక ఆవిర్భవించిన ఊకల్లు గురుమండల కేంద్రంగా ఎదిగి వంచనగిరి ఆ గురుమండలంలో ఒక గ్రామంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకున్నారనే భావిస్తున్నాం. మీరు కూడా మీ గ్రామ చరిత్రలను పదిలపరచుకొని మీ భవిష్యత్ తరాల వారికి మీ గ్రామం యొక్క విలువైన చరిత్రను తెలియచేయండి. అందుకు మా సహకారం ఎల్లవేళలా ఉంటుంది. మీరు మాకు సరైన సహకారం అందిస్తే చాలు, మేమే మీ చెంతకు వచ్చి మీ కథోలిక చరిత్రను వెలికి తీయటానికి ప్రయత్నిస్తాం. అనంతరం ఆలయం కార్యక్రమం ద్వారా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న క్రైస్తవులకు తెలియచేస్తాం. వచ్చేవారం మరో పురాతన కథోలిక గ్రామ చరిత్రను ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.